తరగతి గది నుంచే దేశ భవిష్యత్తుకు బాటలు పడతాయని చెప్పిన విద్యావేత్తల ప్రకారం టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రొఫెసర్ నాతానియేలు అభిప్రాయపడ్డారు. విద్యారంగం నిధులకే తీవ్ర వివక్షకు గురవుతుందన్నారు. ఈ విధానం ప్రక్షాళన జరగాల్సి ఉందని, అందుకోసం కృషి చేసేందుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తానన్నారు. అయితే 21 మంది ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో తాను ఒకటిని మాత్రమే ఓటు హక్కు కలిగిన అభ్యర్థినని చెబుతున్న నాదాని ఏలుతూ మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. అంశం ఏంటంటే, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించే నాయకుడు ఎమ్మెల్సీగా రావాలని నేను కోరుకుంటున్నాను. గత 2 సార్లు చూసినాం, తెలంగాణ వచ్చినప్పుడు ఏదో జరుగుతుంది, ఉద్యోగాలు నింపుతారు, ప్రమోషన్లు వస్తాయి ఏదో అనుకున్నాం, కానీ ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఒక్క ప్రమోషన్ కూడా రాలేదు. ఒక్క టీచర్ పోస్ట్ కానీ, ఒక్క అధ్యాపకుని పోస్టు, సో కాల్డ్ ప్రొఫెసర్ పోస్టులు నింపబడలేదు. కాబట్టి ఇది ఆలోచించి అభ్యర్థులు ఎమ్మెల్సీగా గెలుస్తున్నారు, తెరమరుగైపోతున్నారు, మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడే ఇక్కడికి వస్తున్నారు. అంటే ఈ అభ్యర్థి కేవలం టీచర్ల ప్రయోజనాలేనా, లేకపోతే విద్యార్థులు, విద్యారంగం సమస్యలు, విద్యారంగం మొత్తానికి ఏ సమస్య ఉన్నా పట్టించుకొని ఒక మంచి విధానం రూపొందించాలని ఏమైనా ఆశిస్తున్నారా? ఆశిస్తున్నాం సార్. కొఠారి కమిషన్ అంటాడు, తరగతి గదిలో దేశ భవిష్యత్ నిర్మాణం అవుతుంది అంటున్నాడు. దేశ భవిష్యత్ నిర్మాణంలో అక్కడ కొఠారి చెప్పినట్టు దేశ భవిష్యత్ నిర్మాణం లోపల ఉపాధ్యాయుడు కూడా ఉంటాడు, తరగతి గదిలో విద్యార్థులు కూడా ఉంటారు. కాబట్టి దేశ భవిష్యత్ నిర్మాణం తరగతి గదిలో జరుగుతుందన్నప్పుడు విద్యారంగం మొత్తం ప్రక్షాళన కావాలి, అభివృద్ధి చెందాలి. ఈరోజు బడ్జెట్ తెలంగాణ వచ్చినప్పుడు 2014లో రాష్ట్ర బడ్జెట్ 11.89%, కానీ ఇప్పుడు మొన్న 2022-23 రాష్ట్ర బడ్జెట్ 6.24, అంటే సగానికి తగ్గించారు. క్రమక్రమంగా తగ్గించుకుంటూ వచ్చి చివరికి వాళ్ళు 6% చేసినారు. ఇది కాకుండా ఇంకా 16 ప్రైవేట్ యూనివర్సిటీలు వచ్చినాయి, ఒక్క పోస్ట్ కూడా నింపలేదు, 16 యూనివర్సిటీలకు పర్మిషన్ ఇచ్చినారు. దేశం మొత్తం మీద ఏ రాష్ట్రంలో కూడా ఇంత తగ్గించిన బడ్జెట్ రాలేదు.